తన గురువైన ఉపాచార్య ద్రోణాచార్య వాళ్ళతో మాట్లాడినట్టు, వాళ్ళు ఎట్లా ఇన్స్పైర్ చేసినట్టు యుద్ధానికి, ఎలా ఎందుకు మనం యుద్ధం చేయాలి అని అంతా డిస్క్రిప్షన్. తర్వాత అందరూ పిల్లలు మాట్లాడొద్దు సరేనా, మ్యూట్ లోకి వెళ్ళండి. ఈషా మ్యూట్ లోకి వెళ్ళమ్మా. సో ఎట్లాగైతే మనం ఈ రణరంగంలో ఎలా గెలవాలి, గెలవటానికి ఏంటి అంటే, దుర్యోధనుడు లక్షణం ఏంటంటే నా దగ్గర చాలా మంది ఉన్నారు కాబట్టి యోధులు మేమే గెలుస్తాము యుద్ధంలో అని అనుకుంటారు. అర్జునుడి అప్రోచ్ ఏంటి, భగవంతుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి నేను గెలుస్తాను అని. అల్టిమేట్గా అర్జునుడి వైపు ఎందుకు గెలుస్తుందంటే భగవంతుడు ఏటు వైపు ఉంటే అటువైపు గ్యారంటీగా గెలుపు అనేది ఉంటుంది. దుర్యోధనుడు ఏమనుకుంటాడు, ఆహ్ నా దగ్గర ఎక్కువ మంది ఉన్నారు యోధులు, పెద్ద పెద్ద యోధులు ఉన్నారు, కృపాచార్య ద్రోణాచార్య భీష్ముడు, కాబట్టి గెలుపు నాదే అవుతుంది అని ఒక అపోహ. అపోహ అంటే తప్పు లక్షణంలో, తప్పు ఆలోచనలో ఉంటాడనమాట. అది మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ చాప్టర్ లో. ఇప్పుడు మనం రెండో చాప్టర్ కి వెళ్దాం. సరే గురు గారు. సో స్క్రీన్ కనపడుతుందా? కనపడట్లేదు గురు గారు. కనపడుతుంది కదా, ఓకే. సో రెండో అధ్యాయం, అధ్యాయం అంటే చాప్టర్. సంజయ ఉవాచ. సంజయ ఉవాచ తం తథా. తం తథా కృపయా విష్టం. కృపయా విష్టం అశ్రు. అశ్రు పూర్ణ. పూర్ణ కులేక్షణం. కులేక్షణం విసీదంతం. విసీదంతం ఇదం వాక్యం. ఇదం వాక్యం ఉవాచ. ఉవాచ మధుసూదనః. మధుసూదనః సంజయ ఉవాచ. సంజయ తం తథా కృపయా విష్టం. తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం. అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం. విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఉవాచ మధుసూదనః సంజయ ఉవాచ. సంజయ తం తథా కృపయా విష్టం. తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం. అశ్రుపూర్ణాకులేక్షణం 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 విషీదంతం ఇదం వాక్యం. ఉవాచ మధుసూదనః. ఉవాచ మధుసూదనః ఇప్పుడు మనం ఈ పదాల అర్థం నేర్చుకుందాం. అర్థం అంటే మీనింగ్. సంజయ ఉవాచ, సంజయ సెడ్. ఉవాచ అంటే చెప్పడం అన్నమాట. ఎవరితో చెప్తున్నాడు? తమ్ అంటూ అర్జున. తథా అంటే ఈ విధంగా. తస్ కృపయా బై కంపాషన్ మనం అంటాం కదా. కృపయా ఏ బోల్ దో అని హిందీలో అంటాం. అంటే ఏంటంటే దయచేసి చెప్పండి. కృప అంటే దయ. కృపయా అంటే దయతో, దయతో కూడిన విషయం అని. అవిష్టం ఆవిష్టం అంటే ఓవర్వెల్మ్డ్, అంటే బాగా చేయలేకపోతున్నా నేను అని చెప్పి ఓవర్వెల్మ్ అయిపోవటం, మునిగిపోవటం పూర్తిగా. అశ్రు పూర్ణ ఆకుల అంటే కంట్లో నీళ్లతో. అశ్రు, అశ్రు అంటే నీళ్లు రావడం. నయనశ్రు ధారయా. నయన అంటే కళ్ళు, అశ్రు అంటే నీరు, ధారయ అంటే ధారలాగా కారుతుంది. నయనశ్రధారయ అంటే ఎవరో ఏడుస్తున్నట్టుగా అనమాట. అదేవిధంగా అశ్రు పూర్ణ ఆకుల. పూర్ణ అంటే ఫుల్గా పూర్ణ. ఇప్పుడు మనం ఏమంటాం, పౌర్ణమి అంటాం. ఇది చంద్రుడు పూర్తిగా వెలిగినప్పుడు ఆకాశంలో. అమావాస్య అంటే చంద్రుడు మొత్తంగా మాయమైపోయినట్టు.
అంటే లైట్ ఉండదు. సో అట్లాగే పూర్ణ పౌర్ణమి ఇవన్నీ రిలేటెడ్ పదాలు. అశ్రు పూర్ణ ఆకుల అంటే పూర్ణంగా ఫుల్గా బాధతో ఆయన ఏడుస్తున్నాడు. అది ఈక్షణం అంటే ఐస్. విషీదంతం అంటే బాధపడడం, లేమెంటింగ్, క్రైయింగ్. ఇదం దీస్, మనం ఏదైనా చెప్పాలనుకోండి సంస్కృతంలో ఇదం అనాలి. ఇదం పూర్ణ అక్షులం అంటే ఇది పూర్ణంగా ఉన్న ఐటము, ఈ ఐటము అని. అట్లా వాక్యం, ఇది తెలుగులో కూడా వాక్యమనే అంటాం మనం, పదాలని వాక్యం అంటాం. వ్యాఖ్యానం అంటే పదాలని వాడటాన్ని వ్యాఖ్యానం అంటాం, అంటే డిస్కోర్స్, డిబేట్, అది వ్యాఖ్యానం, ఇది వాక్యం. ఉవాచ అంటే చెప్పడం మనం. మధుసూదన, ఇది మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం కదా, మధు అనే రాక్షసుని చంపినవాడు మధుసూదనుడు, కృష్ణుడు. సో ఫస్ట్ చాప్టర్ లో కూడా మాట్లాడింది ఎవరు? సంజయుడే, భగవంతుడు మాట్లాడలేదు, గుర్తుందా? సంజయ ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేదాయుత్సవ మామక పాండవశ్చైవ కిమ కూర్వత సంజయ. సంజయ చెప్పాడు అని. యాక్చువల్ గా భగవద్గీత ఎవరు రిలేట్ చేస్తున్నారు మనకి? కృష్ణుడు చెప్తున్నాడు, కానీ మనకెవరు చెప్తున్నారు కృష్ణుడు చెప్పినట్టు? సంజయుడు. సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు కృష్ణుడు. సో ఆయన కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది. కురుక్షేత్రం నుంచి ఎంత, 100 కిలోమీటర్స్, 110 కిలోమీటర్స్, ఎక్కడ, ఢిల్లీ, హస్తినాపురం. సో ఢిల్లీలో కూర్చున్నారు, ఎక్కడ, ప్యాలెస్ లో. ధృతరాష్ట్రుడికి సంజయ్ చెప్తున్నాడు భగవద్గీత, ఇట్లా భగవంతుడు మాట్లాడుతున్నాడయ్యా అని చెప్పి. మనకి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇది, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట భగవంతుడు గీత ఏంటి, భగవంతుడు ఏం మాట్లాడాడు అనే విషయం మనకు తెలీదు, మనం చూడలేదు భగవంతుడిని. కానీ సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు, ఆ దివ్య దృష్టి ద్వారా మనకి చెప్తున్నాడు అనమాట. సో సంజయ్ సెడ్ సీయింగ్ అర్జున ఫుల్ ఆఫ్ కంపాషన్, హిస్ మైండ్ డిప్రెస్డ్, ఐస్ ఫుల్ ఆఫ్ టీయర్స్, మధుసూదన కృష్ణ స్పోక్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇప్పుడు భగవంతుడు స్టార్ట్ చేశాడు మాట్లాడటం. ఇది ఈ వర్స్ లో కాదు, నెక్స్ట్ వర్స్ లో భగవంతుడు మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ ఫ్యూ వర్సెస్ లో. ఓకే, పర్పట్ చదవండి ఎవరన్నా. మెటీరియల్ కంపాషన్, లామెంటేషన్ అండ్ టీయర్స్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద రియల్ సెల్ఫ్. Compassion for the eternal soul is self-realization. The word Madhusudana is a significant in this verse. Lord Krishna killed the demon Madhu, and now Arjuna wanted Krishna to kill the demon of misunderstanding that had overtaken him in the discharge of his duty. No one knows where compassion should be applied. Compassion for the dress of a drowning man is senseless. A man fell in the ocean of Nisayans cannot be saved simply by rescuing his outward dress. The gross material body, one who does not know this and laments for the outward dress, is called Shudra. Or one who laments unnecessarily. Arjuna was a Kshatriya, and this conduct was not expected from him. Lord Krishna, however, can dissipate the lamentation of the ignorant man, and for this purpose, the Bhagavad Gita was sung by him. This chapter instructs us in self-realization by an analytical study of the material body and the spirit soul. As explained by the Supreme Authority, Lord Sri Krishna, this realization is possible when one works without attachment to the fruitive results and is situated in the fixed conception of the self, real self. So, in observation, you are not waiting for this. You know what this is called? The dot? Period. Period in America. In India, it's called full stop. So, sentence... Lord Sri Krishna, this realization kaadu. Supreme Authority, comma unnapudu pause cheyali. Lord Sri Krishna, full stop ante stop cheyali. Appudu kotta sentence start cheyali.
దిస్ రియలైజేషన్ ఈస్ పాసిబుల్ అట్లా. ఓకే సరే, సో దాన్ని ఫుల్ స్టాప్ అంటాం మేము ఇండియాలో. అంటే ఆగాలన్నమాట అక్కడ, ఆ సెంటెన్స్ ఒక థాట్ ఫినిష్ అయింది అక్కడ, మళ్ళీ కొత్త పదము కొత్త సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొత్తగా మనం ఫుల్గా పాజ్ చేసి అప్పుడు చేస్తే దాని మీనింగ్ మనకి క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే సరే, సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కంపాషన్ ఫర్ డ్రెస్ ఆఫ్ డ్రానింగ్ మ్యాన్ ఈస్ సెన్స్లెస్. ఇప్పుడు ఎవరన్నా లేక్ ఉన్నారు, లేక్ లవాన్లో ఎవరో, లేక్ లవాన్ ఉంది కదా డాలస్లో, అక్కడ ఎవరో మునిగిపోతున్నారు, మనం ఆయన జాకెట్ని పట్టుకుని జాకెట్ బయటికి తీసి ఆహా జాకెట్ రెస్క్యూ చేశాను అంటే అది సెన్స్ఫుల్ సెన్స్ ఉంటుంది దాంట్లో. మనిషి చచ్చిపోయాడు, జాకెట్ని మనం రెస్క్యూ చేసాం. అలాగే మనం ఈ మెటీరియల్ వరల్డ్లో ఉన్నప్పుడు అవుట్వర్డ్ డ్రెస్ ఏంటది, మన శరీరం, శరీరాన్ని రెస్క్యూ చేస్తే దానివల్ల ఫలితం లేదు. ఇప్పుడు మదర్ తెరిసా ఉన్నారు కలకటాలో, అందరికీ భోజనం పెట్టడము, వాళ్ళ ఫిజికల్ నీడ్స్ చూడటము పువర్ పీపుల్కి, దానివల్ల ఫలితం లేదు. ఎందుకంటే అవుట్వర్డ్ డ్రెస్ అది. ఆత్మజ్ఞానం ఇస్తే అప్పుడు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అవుట్వర్డ్గా బయట ఊరికే బీద వాళ్ళకి భోజనం పెట్టడం, దానివల్ల పెద్ద ఫలితం లేదు. భోజనం పెట్టచ్చు తప్పులేదు, కానీ మెయిన్గా ఏం చేయాలి, భోజనం పెట్టడంతో పాటు వాళ్ళకి ఆత్మ జ్ఞానం ఇవ్వాలి. అరే యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద సోల్. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఈ ఆత్మవి. ఆత్మకి సంబంధించిన భక్తి చేస్తే అప్పుడు నీకు ముక్తి వస్తుంది. ఆ విషయం చెప్పాలి. చెప్పకపోతే ఏదో మునిగిపోయేవాడు జాకెట్ రెస్క్యూ చేసి ఆహా దిస్ $40 జాకెట్, ఐ సేవ్డ్ దిస్ జాకెట్, అక్కడ యాక్చువల్ పర్సన్ ఇస్ డెడ్, డ్రౌన్డ్. అది యూస్లెస్ అనమాట. అట్లాగే ఈ శరీరాన్ని మనం రెస్క్యూ చేస్తే లాభం లేదు, శరీరంలో ఉన్న ఆత్మని రెస్క్యూ చేయాలి మనం. అది పుట్టిగా శరీరం గురించి ఆలోచించే వాళ్ళని శూద్ర అంటారు. శూద్ర అంటే ఏది, శూద్ర ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు కాదు. ఎవరైతే ఓన్లీ శరీరం గురించి ఆలోచిస్తున్నారో, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి సోప్ రాసుకోవాలి, మంచి ఆయిల్ రాసుకోవాలి, క్రీమ్ రాసుకోవాలి, ఎప్పుడు శరీరం గురించి ఆలోచించి లోపల ఉన్న ఆత్మ గురించి ఆలోచించకపోతే వాళ్ళని శూద్ర అని పిలుస్తారు. బ్రాహ్మణ ఎవరు, పుట్టిగా బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు కాదు. బ్రాహ్మణ బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ, భగవంతుడిని ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటాడో వాడు బ్రాహ్మణుడు. అందరూ కాదు, ఊరికే చాలా మంది ఉంటారు బ్రాహ్మణ సర్నేమ్తో, ఇంటి పేరుతో, కానీ వాళ్ళు బ్రాహ్మణులు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బ్రహ్మాన్ని తెలుసుకోలేదు. ఆ రహస్యాన్ని తెలుసుకుని పాటించే వాళ్ళే బ్రాహ్మణులు. శూద్ర అంటే ఉట్టిగా బాధపడేవాళ్ళు, అయ్యో నాకు జాబ్ పోయింది, నా కారు ఇరిగిపోయింది, అంత బాడీలీ ప్లాట్ఫామ్. ఆత్మ గురించి భగవద్గీత గురించి ఆలోచించకపోతే వాళ్ళని శూద్ర అంటారు. సరేనా? సరే. ఓకే, ఇప్పుడు రెండో శ్లోకం. ఇప్పుడు భగవంతుడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దాకా భగవంతుడు మాట్లాడా లేదు, ఇప్పుడు మాట్లాడదు. 2.2. అందుకనే కొంతమంది ఫస్ట్ చాప్టర్ భగవద్గీతని భగవద్గీత కింద యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అదంతా సంజయ్ చెప్తున్నాడు ఏం జరుగుతుందో బ్యాటిల్ ఫీల్డ్ లో. ఇంకా భగవంతుడు మాట్లాడలా, ఇప్పుడు మాట్లాడుతున్నాడు భగవంతుడు. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, కుతస్త్వం కుతస్త్వా కష్మలం కష్మలం ఇదం ఇదం విషమే విషమే సముపస్థితం సముపస్థితం అనార్య అనార్య జుస్తం జుస్తం అస్వర్గ్యం అస్వర్గ్యం అకీర్తి అకీర్తి కరం కరం అర్జున అర్జున. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, కుతస్త్వ కష్మలం ఇదం కుతస్త్వ కష్మలం ఇదం విషమే సముపస్థితం విషమే సముపస్థితం అనార్య జుస్తం అస్వర్గ్యం అనార్య జుస్తం అకీర్తికరం అర్జున అకీర్తికరం అర్జున. యాక్చువల్ గా ఈ లాస్ట్ 2 లైన్స్ మొత్తం ఒకటే, అనార్య జుస్తం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఎలా తెలుస్తుంది అంటే మనకి, ఇది చూడండి, సంస్కృతంలో మొత్తం ఒకటే వర్డ్, సంధి అంటారు, మల్టిపుల్ సంధీస్ ఇక్కడ. అనార్య జుస్తం ఒక సంధి, జుస్తంకి అస్వర్
అస్వర్గ్యంకి ఒక సంధి, అస్వర్గ్యానికి అకీర్తికరం ఒక సంధి, అకీర్తికరానికి అర్జునకి ఒక సంధి. మొత్తం ఒకటే పదం చూడండి ఇక్కడ సంస్కృతంలో. అనార్య జుస్తం అస్వర్గ్యం అకీర్తికరం, ఇక్కడి నుంచి ఇది అకీర్తికరం అర్జున, మొత్తం ఒకటే పదం. ఇది చూసి జనాలకి పిచ్చెక్కిపోతుంది. వెస్ట్రన్ వరల్డ్ లో అమెరికాలో ఎవరన్నా మొత్తం సెంటెన్స్ ఒక పదం కింద ఒకటే వర్డ్ కింద ఉంటా వాళ్ళకి బేసిక్ గా మెంటల్ వస్తుంది ఇది చూడంగానే. స్వర్గ్యం అకీర్తికరం అర్జున, అది మొత్తం ఒకటే పదం. గురుగారు సాంస్క్రిట్ అంటే అన్ని లాంగ్వేజ్ కలిపి కదా? సాంస్క్రిట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. సాంస్క్రిట్ నుంచి గ్రీక్ వచ్చింది, సాంస్క్రిత్ నుంచి రోమన్ వచ్చింది, సాంస్క్రిత్ నుంచి జర్మన్ వచ్చింది, సాంస్క్రిత్ నుంచి హిందీ వచ్చింది, సాంస్క్రిత్ నుంచి తెలుగు వచ్చింది. మరి వాళ్ళు రాసిన టెక్స్ట్ హిందీ ఒకటే ఉంది అంటే హిందీ లిపి, ఈ లిపి మనం హిందీలో చూస్తున్నాం కానీ అన్ని భాషల సౌండ్స్ సంస్కృత్ నుంచి వచ్చింది. ఎట్లా అంటే సంస్కృతంలో మనం మాత్ర అంటాం, మాత్ర బికేమ్ మదర్ ఇన్ ఇంగ్లీష్, మాతృదేవో భవ అంటాం కదా. మాతృ ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతం నుంచి వచ్చింది. మాతృ నుంచి మదర్ వచ్చింది ఇంగ్లీష్ లో, దాని మాతృ నుంచి మా వచ్చింది హిందీలో, మాతృ నుంచి అమ్మా వచ్చింది తెలుగులో, అట్లా. కానీ రూట్ ఒకటే, అన్నిటికీ మూలం ఒకటే. పితృదేవో భవ, పితృ అంటే ఫాదర్, ఇంగ్లీష్ లో పితృ నుంచి ఫాదర్ అని వచ్చింది. హిందీ ఏమైంది? పితృ నుంచి పితాజీ వచ్చింది. అర్థమైందా? అల్టిమేట్ గా రూట్ సంస్కృతమే. 5000 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ లేదు, తెలుగు లేదు, జర్మన్ లేదు, రోమన్ లేదు, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. 5000 సంవత్సరాల క్రితం, 5050 సంవత్సరాలు రణరంగంలో ఒకటే భాష సంస్కృతం అంతే, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. సరే. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాన్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్. చెప్పండి, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్. సుప్రీం అంటే అందరికన్నా గొప్పవాడు, పర్సనాలిటీ అంటే అనొక పర్సన్, గాడ్ హెడ్. వేరే దేవతలందరూ గాడ్ హెడ్ నుంచి వస్తారు, హెడ్ అనమాట. ఇప్పుడు గణేష, దుర్గా, ఈ దేవతలందరూ గాడ్ హెడ్, ఒరిజినల్ మూల పురుషుడైన కృష్ణుడి నుంచి, గోవిందం ఆది పురుషం అందరూ కృష్ణుడి నుంచే వస్తారు ఒరిజినల్ గా. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పూర్తిగా క్షుణ్ణంగా భగవద్గీత చదివితే తప్ప అది మనకు తెలియదు. కుతః, కుతః, వేర్ ఫ్రమ్, వేర్ ఫ్రమ్, వేర్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చింది అని. ఈ కుతహ హిందీలో ఏమంటాం మనం? కిదర్, కిదర్ సే ఆయా అంటాం. కుతహ బికేమ్ కిదర్, అట్లా కొంచెం కొంచెం మార్పులు ఉంటాయి. అంటూ యూ కష్మలం, కష్మలం అంటే డర్టీనెస్. మన రోజు మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మలము మూత్రము, మలం అంటే నంబర్ వన్, మూత్రం మలం అంటే నంబర్ టూ, మూత్రం అంటే నంబర్ వన్, ఈ రెండు మనం వదిలేస్తాం బాత్రూమ్ లో టాయిలెట్ లో. కష్మలం అంటే ఆ మలానికి సంబంధించిన డర్టీనెస్ నీ మనసులో ఎలా వచ్చింది అని కృష్ణుడు అడుగుతున్నాడు. చాలా స్ట్రాంగ్ వర్డ్ కదా అది. కృష్ణుడు ఈ నంబర్ టూ రిలేటెడ్ ఆలోచనకి ఎలా వచ్చిందా అని అడుగుతున్నాడు. చాలా స్ట్రాంగ్ అనమాట కృష్ణుడు ఆ విషయంలో. కష్మలం, ఈ మలం ఎక్కడి నుంచి వచ్చింది నీ మనసులో? అంటే ఈ ఏడ్చే లక్ష్మణికి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు క్షత్రియుడు, క్షత్రియుడు ఏర్వరు కదా, కత్తి తీసి టకా టకా నరికేస్తారు అందరిని. కానీ అర్జునుడు ఇక్కడ శూద్రుడు లాగా ప్రవర్తిస్తున్నాడు, అవునా కదా? శూద్రుడు అంటే ఎప్పుడు ఏడ్చేవాళ్ళని శూద్రులు అంటారు, మనం చదువుకున్నాం కదా 2.1 లో. విషమే, విషమ పరిస్థితి వచ్చింది అంటాం తెలుగులో మనం.
అది ఎక్కడి నుంచి? ఈ సంస్కృతం నుంచి వచ్చింది. విషమే అంటే ఈ క్రైసిస్, ఈ సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది? సము ఉపస్థితం, ఉపస్థిత్, ఉపస్థిత్ అంటే హిందీలో కమింగ్ టు ఎ పర్టికులర్ ఏరియా, అరైవింగ్. సముపస్థితం అంటే అందరూ ఆ ఏరియాకి ఎలా వచ్చారు? అరైవ్డ్. అది సముపస్థితం. ఇది ఒక సంధి. సమ అంటే నలుగురు కలిసి రావడం, ఉపస్థితం అంటే అక్కడికి రావడం అనే యాక్టివిటీ. సమ అంటే నలుగురు కలవడం, ఉపస్థితం అంటే కలిసి రావడం అక్కడికి, అరైవింగ్. అనార్య, ఆర్యులు అంటే ఎవరు? ఎవరికైతే జీవిత ధ్యేయం తెలుస్తుందో వాళ్ళని ఆర్యులు అంటారు. మనం అందరం ఆర్యులమే ఒరిజినల్గా, కాకపోతే మనలో ఎవరైతే ఎక్కువగా ఏడుస్తారో వాళ్ళు అనార్యులు. ఆత్మ గురించి ఆలోచించకుండా శరీరం గురించి ఏడవడం, అది అనార్య లక్షణం. మనం అందరం ఆర్యులే ఒరిజినల్గా. జుస్తం, ప్రాక్టీస్, జుస్తం ప్రాక్టీస్డ్ బై, అస్వర్గ్యం. స్వర్గ్యం అంటే, స్వర్గ్యం అంటే స్వర్గలోకానికి వెళ్ళటాన్ని స్వర్గ్యం అంటారు. అస్వర్గ్యం అంటే ఎప్పుడైనా ఆ యాడ్ చేస్తే సంస్కృతంలో పదానికి ఏమవుతుంది? నాట్ లీడింగ్ టు హెవెన్. సో ఈ vedabase.com లో అన్ని ఇంటర్లింక్డ్, క్లిక్ చేస్తే దాని మీనింగ్కి వెళ్ళిపోతుంది అక్కడ. అకీర్తి, కీర్తి అంటే ఏంటి? ఫేమ్, ఫేమ్ అంటే నలుగురు మనం మెచ్చుకుంటానే కీర్తి అంటాం మనం. అకీర్తి అంటే ఏంటి? ఆ పెడితే ఏమవుతుంది చూడండి. మూడు సార్లు ఈ పదం ఆర్యని అనార్య చేశాం, స్వర్గ్యంని అస్వర్గ్యం చేశాం, కీర్తిని అకీర్తి చేశాం. సో సంస్కృతం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం అందరం భగవద్గీత ద్వారా. ఫేమ్ పోవటాన్ని ఏమంటారు? ఇన్ఫమీ అంటారు. మన ఫేమ్, మన లక్షణాలు, మన గౌరవం పోవడాన్ని ఏమంటారు? ఇన్ఫమీ అంటారు. కరం, కర్త, కర్మ, క్రియ. సో కరం అంటే చేయటం, ద కాజ్, ది ఆరిజిన్. అర్జున అంటే, ఓ అర్జున ఇది అకీర్తినిస్తుంది నీకు, యుద్ధం చేయకపోతే హా 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 అని అవుతారు అందరూ అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. అదేనా? సరే చదవండి, ఎవరు ఒక ట్రాన్స్లేషన్ పర్పోర్ట్. Krishna and the Supreme Personality of Godhead are identical. Therefore, Lord Krishna is... No. First, translation. The Supreme Personality of Godhead said, My dear Arjuna, how have these impurities come up upon you? They are not at all befitting a man who knows the value of life. They lead not to higher planets, but to infamy. ఇప్పుడు పర్పట్. పర్పట్ అంటే దాని సార అంశం. సంస్కృతంలో చెప్పాలంటే సార అంశం, దాని సారం బయటికి తీయటం అన్నమాట. చెప్పండి. Krishna and the Supreme Personality of Godhead are identical. Therefore, Lord Krishna is referred to as Bhagavan throughout the Gita. Bhagavan is the ultimate in the absolute truth. The absolute truth is realized in three phases of understanding, namely Brahman or the impersonal all pervasive spirit, Paramatma or the localized aspect of the supreme within the heart of living entities. And the Bhagavan or the Supreme Personality of Godhead, Lord Krishna, in Srimad Bhagavad Gitam. No, Bhagavatam. Bhagavatam. This conception of the absolute truth is explained thus. Okay, nee chautan idi andar chacha repeat cheyandi. Vadanti. Vadanti. Vanti. Tat. 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 తత్వవిదస్ తత్వవిదస్ తత్వం తత్వం యజ్ఞానం యజ్ఞానం అద్వయం అద్వయం
బ్రహ్మేతి బ్రహ్మేతి పరమాత్మేతి పరమాహాతేతి భగవాన్ భగవాన్ ఇతి ఇతి అభ్యతే సభ్యతే వదంతి తత్ తత్వవిదస్ తత్వం యజ్ఞానం అద్వయం తత్వం యజ్ఞానం అద్వయం తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సభ్యతే సో తత్వం, తత్వం అంటే ఏంటి? దాని మూల సారాంశం, దాని లక్షణం, దాని జ్ఞానం, తత్వ జ్ఞానం ఏమిటి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఆ తత్వం ఎలా ఉంటుందంటే బ్రహ్మేతి బ్రహ్మం రూపంలో, పరమాత్మేతి పరమాత్మ రూపంలో, భగవాన్ భగవంతుడి రూపంలో, ఇది సభ్యతే దీని మూడు లక్షణాలు అని చెప్తున్నాడు ఆయన. సో ప్రపంచం మొత్తం ఈ మూడు లక్షణాల్లో వచ్చేస్తుంది యాక్చువల్గా. బ్రహ్మ అంటే ఏంటి? ప్రతి అణు, ప్రతి యాటమ్, మనం చూసే ప్రతి యాటములో భగవంతుడు ఉంటాడు, దాన్ని బ్రహ్మేతి అంటే. పరమాత్మేతి అంటే ఏంటి? మన గుండెకాయలో, మన హార్ట్ రీజన్లో పరమాత్ముడు ఉంటాడు, లోపల కూర్చుని మన మానిటర్ చేస్తూ ఉంటాడు. భగవాన్ ఎక్కడుంటాడు? తన ప్లానెట్లో ఉంటాడు పైన, గోలోక బృందావనం అని చెప్పి ఆ బృందావనంలో భగవంతుడు ఉంటాడు. ఎప్పుడు నిత్యంగా లీల చేస్తూ ఉంటాడు అక్కడ. భగవాన్ ఇది సత్యతే. ఓకే, సరే ఇంగ్లీష్లో చదవండి. The absolute truth is realized in three phases of understanding by knowing of the absolute truth, and all of them are identical. Such phases as absolute truth are expressed as Brahman, Paramatma, and Bhagavan. These three divine aspects can be explained by the example of the sun, which also has three different aspects, namely the sunshine, the sun surface, and the sun planet itself. One who studies the sunshine only in its preliminary student, one who understands the sun surface is further advanced, and one who can enter the sun planet is the highest. Ordinary students who are satisfied by simply understanding the sunshine, its universal pervasiveness, and the glaring effulgence అంటే బ్రైట్నెస్, పర్వేసివ్నెస్ అంటే ఎక్కడ అన్ని చోట్ల ఉండటం, సర్వవ్యాపి, దాన్ని పర్వేసివ్నెస్ అంటారు. ఎఫల్జెన్స్ అంటే లైట్, బ్రైట్ గా ఉండటం. ఆఫ్ ఇట్స్ ఇంపర్సనల్ నేచర్ మే బి కంపేర్డ్ టు దోస్ హూ కెన్ రియలైజ్ ఓన్లీ ద బ్రహ్మన్ ఫీచర్ ఆఫ్ ది అబ్సల్యూట్ ట్రూత్. ద స్టూడెంట్ హూ హాస్ అడ్వాన్స్డ్ స్టిల్ ఫర్దర్ కెన్ నో ద సన్ డిస్క్ which is compared to knowledge of the Paramatma feature of the Absolute Truth. And the student who can enter into the heart of the sun planet is compared to those who realize the personal features of the Supreme Absolute Truth. Therefore, the Bhaktas, or the Transcendentals who have realized the Bhagavan feature of the Absolute Truth, are the topmost Transcendentals, although all students who are engaged in the study of absolute truth are engaged in the same subject matter. The sunshine, the disk, and the inner affairs of the sun planet cannot be separated from one another. And yet, the students of three phases are not in the same category. The Sanskrit word Bhagavan is explained by the great authority Parasara Muni. The father of... Parasara kadu. ఏ పైన డాష్ ఉంది కదా, ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? Muni, the father of Vyasadeva, the supreme personality who possesses all riches, all strength, all fame, all beauty, all knowledge, and all renunciation, is called
is called Bhagavan. There are many persons who are very rich, very powerful, very beautiful, very famous, very learned, and very much detached. But no one can claim that he possesses all richness, all strength, etc. entirely. Only Krishna can claim this because he is the Supreme Personality of Godhead. No living entity, including Brahma, Lord Shiva, or Narayana, can possesses opulences as fully as Krishna. Therefore, it is concluded in the Brahma Samhita by Lord Brahma himself that Lord Krishna is the Supreme Personality of Godhead. No one is equal to or above him. He is the primeval Lord or Bhagavan, known as Govinda, and he is the supreme cause of all causes. So ippudu manam ee shlokam nechukundam. Ishwara Ishwaram Paramaham Paramaham Krishnaham Krishnaham Anadir Anadir Adir Anadir Govinda Govinda Sarvam Sarva Karanam 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 Ishvarah Paramaha Krishnah Ishvarah Paramaha Krishnah Satchidananda Vigraham Satchidananda Vigraham Anadir Adir Govindaham Anadir Adir Govindaham Sarvakarana Karanam Sarvakarana Karanam Ishvara Paramaha Krishnaham Ishvara Paramaha Krishnaham Satchidananda Vigraham Satchidananda Vigraham Anadir Adir Govindaham Anadir Adir Govindaham Sarvakarana Karanam Sarvakarana Karanam Okay, English chadavandi. Translation. There are many personalities possessing the qualities of Bhagavan, but Krishna is the supreme because no one can excel him. He is the supreme person and his body is eternal. Full knowledge and bliss, he is the primeval Lord Govinda and the causes of all causes. In the Bhagavatam, there is a list of many incarnations of the Supreme Personality of Godhead. But Krishna is described as the original personality of Godhead, from whom many incarnates and personalities of Godhead expand. So original ఎవరు అనేది మనకి ఈ బ్రహ్మ సంహిత పదం నుంచి తెలుస్తుంది. చాలా మంది ఈశ్వరులు ఉన్నారు, చాలా మంది దేవతలు ఉన్నారు, కానీ అన్నిట్లో పరమ అంటే టాప్ మోస్ట్ ఇస్ కృష్ణ. సత్ చిత్ ఆనంద, సత్ అంటే ఇటర్నిటీ, చిత్ అంటే కాన్షియస్నెస్, ఆనంద అంటే బ్లెస్. మనం అందరం ఆనందం కోసమే బతుకుతున్నాం, ఏదో విధంగా ఆనందం పొందాలని. కార్ కొనుక్కుంటాం, హౌస్ కొనుక్కుంటాం, ఇవన్నీ ఆనందం కోసం చేస్తాం మనం. కానీ ఆ సచ్చిదానంద విగ్రహ అనేది కృష్ణుడు. అనాదిర్, అనాదిర్ అంటే నో బిగినింగ్. ఆదిర్ అంటే ది ఫస్ట్ పర్సన్, ఆయనే అన్నిటికన్నా మూలాధారం. గోవింద, ఆవుల్ని చూసుకునే కృష్ణుడే ఆయనకి స్టార్టింగ్ పాయింట్ లేదు, అనాదిర్ ఆయనే స్టార్టింగ్ పాయింట్, ఆదిర్. సర్వ కారణ కారణం. ఇప్పుడు మనం ఒక పెన్సిల్ తీసుకుని ఒక పేపర్ మీద ఏ అని రాస్తాం, దానికి మనం కారణం. కానీ మనకి కారణం, ఆ పెన్సిల్కి కారణం, ఆ పేపర్కి కారణం ఎవరు? కృష్ణుడు. కృష్ణ అన్నిటికీ అల్టిమేట్ గా కృష్ణుడే కారణం. మనం చిన్న చిన్నటి కారణం, మనం కూడా చిన్న చిన్న కంట్రోలర్స్, కానీ కృష్ణుడు సూపర్ కంట్రోలర్, అన్నిటినీ రన్ చేసేది ఆయన. సో ఆయన శరీరం ఏంటి? ఇటర్నల్ అంటే సత్,
ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, చిత్, బ్లిస్, ఆనందం. మన శరీరం ఏంటి? నాన్ ఇటర్నల్, ఎందుకంటే మనం ఒక 78 ఇయర్స్ బతుకుతాం, తర్వాత చచ్చిపోతాం. ఈ శరీరం చచ్చిపోతుంది, ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్తుంది. మనం ఫుల్ ఆఫ్ నాలెడ్జా? మనకి పార్షియల్ నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్ లేదు. మనకి నిరానందం, ఎప్పుడు కడుపులో నొప్పి వస్తే నిరానందం, తలనొప్పి వస్తే నిరానందం, బస్సు మిస్ అయితే నిరానందం, జాబ్ పోతే నిరానందం. సో మనం ఎప్పుడు బ్లిస్లో ఉంటాం, కొంచెం కొంచెం బ్లిస్లో ఉంటాం మనం. ఆయన ఫుల్ బ్లిస్, అందుకని సత్ చిత్ ఆనంద అంటారు ఆయన్ని భగవంతుడిని. ఓకే, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏంటి? ఎన్నో అవతారాలు ఉన్నాయి, కానీ అన్నిటికీ మూల అవతారం ఎవరు? కృష్ణస్. ఏతే చంశ కళాపుంశ చ అంశ, అంటే అంత అంశలు అనమాట. మనం కూడా దేవుడిలో అంశ, మనకు కూడా దేవుడిలో లక్షణాలు, మనకు కూడా కొన్ని ఉంటాయి, అన్ని ఫుల్ ఉండవు. మళ్ళీ మనకి 64% ఉంటాయి, భగవంతుడికి 100% ఉంటాయి. ఆ మిగతా 36% ఏంటి? భగవంతుడు కోరుకుంటే ఒక ప్లానెట్ని తయారు చేయగలం. మనం ఏదో చిన్నగా ప్లాస్టిక్లో ఇది సిల్లి పట్టితో ఒక చిన్న టాయ్ ప్లానెట్ తయారు చేయగలం. మనం రియల్ ప్లానెట్ చేయగలమా? మనం ప్లానెట్ చేయగలమా? చేయలేం మనం, కానీ భగవంతుడు చేయగలడు. అది డిఫరెన్స్. మనం ఇమిటేట్ చేయగలం. షాప్లో వాల్మార్ట్లో సిల్లి పట్టి కొని $5 దాంతో ఒక చిన్న ప్లానెట్ లాగా రౌండ్గా చేసి ఇది అమెరికా, ఇది ఆఫ్రికా అని చెప్పి బొమ్మలు గీసి మనం ఒక చిన్న టాయ్ ప్లానెట్ తయారు చేయగలం. బట్ ఆయన అన్ని చేయగలం, అది. సో ఈ అన్నో రకాల అంశాలు ఉన్నాయి, కానీ ఈ అంశాలకి మూలాధారం ఎవరు? కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆయన స్వయం భగవంతుడు, స్వయం భగవాన్. ఇంద్రారి వ్యాకులం లోకం. ఇంద్రారి వ్యాకులం లోకం అంటే ఏంటి? మనమంతా ఇంద్రులం. ఇంద్రులం అంటే ఏదో ఒకటి కంట్రోల్ చేయాలని తాపత్రయం పడుతూ ఉంటాం మనం. మనం అప్పుడప్పుడు చేయలేకపోతే వ్యాకులం చెందుతాం. వ్యాకులం అంటే డిసప్పాయింట్మెంట్, తెలుగులో కూడా వ్యాకులం అనే అంటారు. ఈ లోకం, ఈ లోకంలో ఉన్న వ్యాకులంలో ఉన్న ఇంద్రులందరికీ ఏం చేస్తాడు? హ్యాపీనెస్ కలిగించడానికి మృదయంతి యుగే యుగే, ప్రతి యుగంలో అవతారం రూపంలో వస్తాడు ఆయన. అర్థమైనా? సో ఆయనలో యాక్చువల్గా ఒరిజినల్ గోలోక కృష్ణుడి నుంచి విష్ణుమూర్తి వస్తాడు, విష్ణుమూర్తి నుంచి ఈ దశావతారాలు వస్తాయి. ఒక హైరార్కి ఉందన్నమాట, పైనుంచి కిందకి. ఫస్ట్ గోలోక కృష్ణుడు, తర్వాత గర్భోదాక్షాయ విష్ణు, క్షీరోదాక్షాయ విష్ణు, కారణోదాక్షాయ విష్ణు, ఈ విష్ణుమూర్తి రూపాలు వస్తాయి. దాంట్లో క్షీరోదాక్షాయ విష్ణు నుంచి మళ్ళీ ఎన్నో అవతారాలు పుట్టుకొస్తాయి. ఎలా అవతారాలు? మత్స్య అవతారం, కూర్మ అవతారం, ఇట్లా. ఓకే, ఇంగ్లీష్ చదవండి. All the inclusions of Godhead submitted. You know, ఇప్పుడు మీరు చదవటం కష్టం అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇది చదివేది బ్యాచిలర్స్ డిగ్రీలో. ఆఫ్టర్ 12th గ్రేడ్ బ్యాచిలర్స్ డిగ్రీలో చదువుతారు ఈ పుస్తకం. బికాస్ యూఆర్ లక్కీ, మీ యంగ్ ఏజ్లో చదువుతున్నారు ఈ పుస్తకం. అర్థమైందా? సో అంత అర్థం కాకపోయినా పర్లేదు. యు ఆర్ ట్రైంగ్ టు రీడ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. కంటిన్యూ. ఓకే, సంబడీ ఎల్స్. ఆల్ ద లిస్ట్ ఆఫ్ ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ గాడ్ హెడ్ సబ్మిటెడ్ హియర్ విత్ ఆర్ ఎదర్ ప్లెనరీ ఎక్స్పాన్షన్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ప్లెనరీ expansions of the supreme godhead, but Krishna is not the supreme personality of godhead himself. Therefore Krishna is the original supreme personality of godhead, the absolute truth, the source of the both the super soul and the impersonal brahman. మనం ఇందాక చదువుకున్నాం కదా శ్లోకం, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. సో భగవంతుడి నుంచి ఏమొస్తుంది?
పరమాత్మ సూపర్ సోల్ వస్తుంది. భగవంతుడి నుంచి ఏమొస్తుంది? బ్రహ్మేతి. బ్రహ్మం కూడా భగవంతుడి నుంచే వస్తుంది. అది ఎవరు? ఆంధ్రాలో తిరుపతిలో అన్నమాచార్య ఏమని పాడతారు? బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే. తర్వాత వెళ్ళి యూట్యూబ్లో పాట వినండి. సో అన్నమాచార్య రాస్తారనమాట దాని గురించి. పరబ్రహ్మం నుంచి బ్రహ్మం వస్తుంది, నాట్ ది అదర్ వే. పరబ్రహ్మం ఎవరు? కృష్ణుడు. బ్రహ్మం ఏంటి? ఈ జగత్. In the presence of Supreme Personality of Godhead, Arjuna's lamentation for his kinsman is certainly unbecoming. And therefore, Krishna expressed his surprise with the word kata. Kutaha. Where from? Such impurities were never expected from a person belonging to the civilized class of men known as Aryans. The word Aryan is applicable to persons who know the value of life and have a civilization based on spiritual realization. Persons who are led by the material conception of life do not know what the aim of life is, realization of the absolute truth, Vishnu or Bhagavan, and there are captivated by the external features of the material world, and therefore they do not know what liberation is. Persons who have no knowledge of liberation from material bondage are called non-Aryans. Although Arjuna was a Kshatriya, he was deviating from his prescribed duties by declining to fight. This act of cowardice is described as benefiting the non-Aryans. Such deviation from the duty does not help one in the progress of spiritual life, nor does it even give one the opportunity to become famous in this world. Lord Krishna did not approve the so-called compassion of Arjuna for his kinsmen. Okay, very good. So Aryan ante evarigaithe ee brahma gnanam untado vaallu aryulu, migitha vallanta anaryulu. Adi దీని తాత్పర్యం. ఓకే, సరే అయితే ఇప్పుడు జపం చేద్దాం. సరే గురుగారు. చెప్పండి. సరే గురుగారు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు 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 నిత్యానంద నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాదీం శ్రీవాసాదీ గౌరభక్త గౌరభక్త బృందం బృంద. ఇప్పుడు మనం కలిసి చెప్దాం ఇది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి.